నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాట తప్పిన కేంద్ర ప్రభుత్వం. రెండో పెళ్లి అడ్డుకున్న మొదటి భార్య. కార్మిక స్థల సమస్యను పరిష్కరించండి. కులాలు ప్రాంతాలు మతాలు వాడుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది చాలా తప్పు. అసలు అది క్రైమ్. అది ఆ విధంగా మాట్లాడటం అనేది. గుంటూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ విభజన చట్టంలోని రెవెన్యూ లోటు భర్తీ చేయమని అడగడం జరిగిందన్నారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తప్పుడు ప్రచారం చేసి చర్చను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. ఏ వెన్నెముక లేని కొన్ని పార్టీలను అడ్డు పెట్టుకొని అన్నాడు ఎంకే పార్టీలు అంటే నువ్వు దీని మీద పెద్ద గొప్ప విజయంగా పండుగ చేసుకుంటా ఉన్నారు అవిశ్వాస తీర్మానం మీద గెలిచారని సిగ్గుండాలి. అసలు ఇది పండుగ చేసుకున్న విజయమా? అవిశ్వాస తీర్మానం పెట్టి నీ చేసినటువంటి తప్పుల్ని ఎండగడితే అందబలంతో నీకు సంఖ్యాబలం ఉంటే నువ్వు గెలిస్తే గెలుపొందుతావని మాకు తెలియదా? ఆ మాత్రం తెలీదా? ముందు ఈ రోజు తెలుసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత అతను విధానాలు మార్చుకోవాలి. ఇవాళ ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ఏ విధంగా ఇబ్బంది పడతా ఉంది, చిత్తశుద్ధితో ఎవరు ఫైట్ చేస్తామన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవటంలో పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు చేసినటువంటి చట్టానికి దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గతంలో ఏ ప్రధానమంత్రి కూడా ఇటువంటి సాహసం చేయలే. పార్లమెంట్ అంటే అత్యున్నతమైనటువంటి వ్యవస్థ, దాన్ని మించిన వ్యవస్థ భారతదేశంలో లేదు. అటువంటి వ్యవస్థ చేసినటువంటి చట్టం నువ్వు అమలు చేయకుండా నువ్వు మాట్లాడే మాటల్లో అసలు ఏం మాట్లాడాడు నరేంద్ర మోడీ? ఏమన్నా మాట్లాడా? మన 18 అంశాలు ఉన్నాయి విభజన చట్టంలో. ఎన్ని అంశాలు ఫుల్ఫిల్ చేసావు? ఒక అంశం చేసావా పూర్తిగా? ఒక్కటంటే ఒక్కటంటే ఒక్క అంశం కూడా నువ్వు పూర్తి చేయలేదు. చేయకపోగా అసలు అవాకులు చవాకులు అర్థం పర్థం లేని స్థాయికి తగ్గ మాటలు కాదు, ప్రధానమంత్రి స్థాయికి తగ్గ ప్రసంగం చేయలేదు. అక్కడ టీఆర్ఎస్ కేసీఆర్కి చంద్రబాబు గారికి ఏవో గొడవలు జరుగుతూ ఉన్నాయి అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి? కేసీఆర్ స్థాయి ఏంటి? కేసీఆర్ ఎవరు ప్రోడక్ట్? తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ ఆయన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో పోలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడతామని నేను హెచ్చరించాను అన్నాడు. ఈయన దగ్గరను జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో రాజకీయాలు కానీ లేకపోతే ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధానంలో అనుభవం కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. నరేంద్ర మోడీ గారి లాంటి జిత్తులు చంద్రబాబు గారి దగ్గర లేవు. జగన్మోహన్ రెడ్డి లాంటి అపరపక్వత, అవినీతి ఆరోపణలు లేకపోతే ఇంకోటి మా దగ్గర లేవు. మాకున్నది, మా నాయకుడికి ఉంది కమిట్మెంట్, 40 సంవత్సరాల అనుభవం, ప్రజా జీవితంలో తెనవేసుకున్నటువంటి సంబంధాలు, ప్రజల్ని ఏ విధంగా పరిపాలన చేయాలనే అడ్మినిస్ట్రేట్ చేసిన అనుభవం, ఈ రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, కష్టాల్లో కడగండలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరంతరం ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకున్న కమిట్మెంట్, వీళ్ళ ఆలోచన అంతా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దెబ్బతీయాలి, ఇవాళ మమ్మల్ని ఎదిరించి బయటకు వచ్చి మా మీద పోరాటం మొదలుపెట్టాడు. ఇతను పోరాటం మొదలుపెట్టినాకే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గ్రాఫ్ అడుగడుగు మెట్టు మెట్టు దిగజారిపోతా ఉన్న పరిస్థితి యథార్థం. దీన్ని తట్టుకోలేని పరిస్థితిలో నరేంద్ర మోడీ ఈరోజున అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ పక్క పవన్ కళ్యాణ్ నచ్చబోతున్నాడు, ఓ పక్క జగన్మోహన్ రెడ్డి కింద కుట్రలు పలుతూ ఉన్నారు. వీళ్ళకి రేపు రాబోయే ఎన్నికల్లో అన్ని రకాల అన్ని హంగులు కల్పించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. బీజేపీ అని చెప్పి బీజేపీ వదిలిపెట్టి వైసీపీలో పోతున్న నాయకుడిని వెనక్కి తీసుకొచ్చి పగ్గాలు ఇచ్చి నుగోడు రోడ్ల తిరిగి నుగోడితే చంద్రబాబు గారిని దిట్టని చెప్పి రోడ్ల మీద వదిలేరు. ఇది ఏదో ఫ్యాషన్గా తీసుకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు.
ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గమనిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడికో మీరు విధానాలు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో అబ్బాస్ పాలు అవుతారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మొదటి వివాహం చేసుకుని భార్య భర్తల మధ్య కలహాల కారణంగా రెండో పెళ్లి చేసుకున్న భర్తను మొదటి భార్య అడ్డుకుంది. రెండో వివాహం వేడుక విషయం తెలిసి మొదటి భార్య బంధువులు ఫంక్షన్ హాల్ కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. పేరుచెల్లుకు చెందిన హసీనాకు గుంటూరుకు చెందిన షేక్ ఫజీల్ తో 5 సంవత్సరాల క్రితం వివాహం అయిందని, సంవత్సరం తర్వాత బాబు పుట్టాక తనను శారీరకంగాను మానసికంగాను అదనపు కథనం కోసం వేధించడం చేశాడని మొదటి భార్య హసీనా అన్నారు. భార్య భర్తల మధ్య గొడవల కారణంగా తనకు ఎలాంటి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లికి సిద్ధం కావడం తెలిసి పాత గుంటూరు సీఐని కలిస్తే పోలీసులు తప్పుదారి పట్టించారని, తన కుమార్తెకు న్యాయం చేయాలని మహిళ తండ్రి తెలిపారు. తనకు తన బాబుకు ఏదైనా హాని జరిగితే తన భర్త ఫజీల్, అత్త జరీనా, మామ ఆడపడుచు పర్వీన్, మావయ్య మస్తాన్ వలీ, చిన్న మావయ్యలు సుభాని, నజీర్, చిన్నత్త షకీలా, ఆడపడుచు భర్త కాసిం, షరీఫ్లు బాధ్యులని, వారి నుండి తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. నేను పిల్ల తల్లిదండ్రి. నాకు సీఏ గారి దగ్గరికి వెళ్తే సీఏ గారు అక్కడ ఫంక్షన్ జరగట్లేదు, పెళ్లి ఫంక్షన్ కాదు, చిన్న పిల్లల ఫంక్షన్ అని మాకు మభ్య పెట్టారండి. ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు పెళ్లి ఫంక్షన్ చేశారండి. ఇక్కడ ఇది మాత్రం కేవలం కావాలని మమ్మల్ని మభ్య పెట్టి ఇది చేశారు సార్. మేము అక్కడికి వెళ్ళేటప్పుడు సీఏ గారి దగ్గరికి వాళ్ళంతా వచ్చి అక్కడ నుంచి సీఏ గారితో మాట్లాడి ఇక్కడ ఫంక్షన్ కాళ్ళకి వచ్చి అందరు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. వాళ్ళ మమ్మల్ని చూసి వాళ్ళ పెద్ద మనుషులంతా ఉరిగారండి. మమ్మల్ని చూసి మాత్రం వాళ్ళ పెద్ద మనుషులంతా వెళ్ళిపోయారు సార్. దయచేసి మమ్మల్ని న్యాయం చేయండి అండి. మీ మీడియా వల్ల ఇది ఏదైనా సరే మీరు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. మమ్మల్ని నా మనవి వినిపించుకోండి సార్. నా పేరు హసీనా, మా నాన్నగారి పేరు షేక్ అబ్దుల్ రసూల్, మాది పేరేసల్ల గ్రామం అండి. నాకు 5 సంవత్సరాల క్రితం షేక్ ఫజల్, వాళ్ళ నాన్న పేరు షేక్ మస్తాన్ అలీ, ఆయనకిచ్చి 5 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారండి. పెళ్లి చేసిన తర్వాత 1 సంవత్సరం బాగానే ఉందండి. అప్పటి నుంచి నాకు గొడవలు అవుతున్నాయండి. ఈ కేసులు కూడా కోర్టులో నడుస్తున్నాయండి. ఆయన నాకు ఎటువంటి సమాచారం తెలియకుండా విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడండి. ఇప్పుడు ప్రెజెంట్ ఆ విషయం తెలిసి ఆపడానికి వచ్చానండి. నేను నా వస్తువులు, నా బంగారం అన్నీ అక్కడే ఉన్నాయండి. ఇప్పుడు నాకు బాబు కూడా ఉన్నాడండి. ఇప్పుడు నా బాబుకు కూడా 4వ సంవత్సరం నిండిందండి. న్యాయం కోసం వచ్చానండి. ఇచ్చి పెళ్లి చేశాము. ఇక్కడ పంచవతి అపార్ట్మెంట్స్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు తర్వాత 5 నెలలుగా గర్భవతిగా ఉన్న సమయంలో మా చెల్లిని ఇక్కడ పుట్టింటి తీసుకొచ్చి వదిలిపెట్టారండి. కట్టు బట్టలతో ఆదనం కట్నం వేధిస్తూ తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. కనీసం తనకు మేము కట్నం కింద ఇచ్చిన బంగారం కానీ బట్టలు కానీ మేము ఇచ్చిన ఆస్తి పాస్తులు ఏదైనా అన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారనమాట. పొలం డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకున్నారు వాళ్ళు. బాబు పుట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు బాబు ఎలా ఉన్నాడు ఏంటని కూడా అడగలేదు వాళ్ళు. ఇట్లా ఈ వీళ్ళు మానసికంగా వేధించిన వేధింపులకి మా అమ్మగారు చనిపోయారు. కనీసం చనిపోయినప్పుడు ఆమె చివరి చూపులు కూడా వాళ్ళు రాలేదండి తెలిసి కూడా. ఇంత జరిగిన తర్వాత మేము ఇక్కడ కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరవుతున్నాం అనమాట. కోర్టు హాజరవుతున్నా కూడా ఈ నేపథ్యంలోనే మాకు తెలియకుండా ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైపోయాడు అబ్బాయి. రెండో పెళ్లి చేసుకున్నానని, కేసు పెట్టిన తర్వాత కూడా చేసుకున్నాము, నీ చేతనేం చేసుకోండి అని చెప్పేసి నన్ను, మమ్మల్ని, మా నాన్న అందరినీ చంపుతామని కూడా బ్లాక్మెయిల్ చేశాడండి చాలాసార్లు. ఇప్పుడు కూడా అదే మాట, మీకు చేతనైంది మీరు చేసుకోండి, మీకు ఏ చేత అయితే అది చేసుకోండి అని చెప్పేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం కావాలండి. మీరు న్యాయం చేసి ఎలాగైనా మమ్మల్ని దీంట్లో నుంచి ఇచ్చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం అనమాట. హసీనా అని పేరేచల్లకు చెందిన ఆమె ఓడుగుంటూ సంబంధించిన అతన్ని పెళ్లి చేసుకున్నారు 5 సంవత్సరాల బ్యాక్. తర్వాత ఏదో కుటుంబ కలహాల వల్ల లేదు కేసులు పెట్టుకోవడం జరిగింది. కేసులు పెట్టుకుని కేసు ట్రయల్ జరుగుతుంది, ఛార్జ్షీట్ కూడా వేశారు, ట్రయల్ జరుగుతుంది. దాని మీదట ఈ ఎవరైతే ఇతని భర్త ఉంటాడో అతని భర్త మళ్ళీ ఇంకో వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసి ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చారు. మనకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి మనం కూడా వచ్చాము. ఇక్కడ ఎటువంటి ఘటన జరగకుండా చూడటానికి వరకు ఉన్నాము. దీని మీదట కేసు కూడా కట్టాము, కేసు కూడా విచారణలో ఉంది. ఏదైనా ఉంటే ఫర్దర్ దర్యాప్తు తెలుస్తుంది. గుంటూరు నగరంలో గల కార్మిక శాఖకు చెందిన స్థలం సమస్యలను సంబంధిత
ప్రకటించాలని సిపిఐ టిడిపి భాగస్వామ్య కార్యక్రమంలో డిమాండ్ చేశారు. ఆదివారం నాడు సిపిఐ టీడీపీ పార్టీ నాయకులు కార్మిక శాఖకు చెందిన 13 ఎకరాల 55 సెంట్ల స్థలం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు కార్మిక శాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు నగరంలో లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించి 13 ఎకరాల 50 సెంట్లు భూమి నిరుపయోగంగా పడిద్దని, ఈ భూమిని అంతా కూడా ఉపయోగంలో తేవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 2017 5వ తారీఖున ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టి ఇది ఉపయోగంలో తేవాలని కోరాం. అనంతరం ఈ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలకు సంబంధించి దాంట్లో భాగంగా ఇక్కడ ఏదైతే స్థానిక ఇబ్బందులు పడతా ఉన్నారో దాని మీద ఇక్కడ తెలుగుదేశం నాయకులను కూడా కలుపుకొని ముందుకెళ్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఈ ఇక్కడ 2 మర్డర్లు జరిగింది, దాంట్లో ఒకళ్ళు చనిపోవడం కూడా జరిగింది. నాగెళ్ళ మరి కళ్యాణ్ అని 19 20 సంవత్సరాల యువకుడిని చంపడం కూడా జరిగింది. అట్లాగే ఇంకొకళ్ళు తుదిశ్వాస మరి పోకముందే హాస్పిటల్ తీసుకోవడంతో రెండో వాళ్ళు మరి ప్రాణాలు పోకుండా కాపాడగలిగారు. ఈ పరిస్థితిలో దీన్నంతా కూడా నిరుపయోగంగా లేకుండా ఈ ప్రాంతంలో 10 డివిజన్ సంబంధించి మరి వాకింగ్ ట్రాక్ లేకుండా లేకపోవడం వల్ల జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉదయం 5 నుంచే ఈ రోడ్ల మీద వాకింగ్ చేస్తూ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్ల ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ పరిస్థితిలో మరి సంవత్సర కాలంలో అనేక సంతకాల సేకరణ అట్లాగే స్థానిక మంత్రి గారిని కలవటం అట్లాగే ఏదైతే వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారో కార్మిక శాఖ సంబంధించి ప్రధాని సత్యనారాయణ గారిని మరి సుమారు కూడా అది 5 సార్లు కలవడం జరిగింది. ఈ మధ్య కూడా కలిసి ఇవన్నీ జరుగుతున్న పరిస్థితిని కూడా తెలియజేశాం. వారు ప్రత్యేకంగా కూడా ఈ స్థలాన్ని చూసి 2వ తారీఖున ఈ స్థలాన్ని పరిశీలించి 2 నెలల్లో దీన్ని ఉపయోగంలో తెస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఇప్పటికీ చెప్పేళ్ళు కూడా 5 నెలలు అయింది, అయినా కూడా కొంత ప్రోగ్రెస్ అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ వారు మరి ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి అట్లాగే ఆర్ఎన్బి వాళ్ళకి ఇవన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు కడితే ఎంత అవుద్దని ఎస్టిమేట్ నియమని అడిగారు. అట్లాగే కాంపౌండ్ వాళ్ళతో 2వ ప్రతిపాదనగా ఫెన్సింగ్ వేయాలని, ఫెన్సింగ్ ఎంత ఖర్చు అవుద్దు అనేది ఆర్ఎన్బిని అడగటం, వాళ్ళు కూడా ఎస్టిమేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్ఎన్బి వాళ్ళు 2 కోట్ల 45 లక్షలు దీనికి కాంపౌండ్ వాళ్ళు కడితే దానికి బెల్టు ఈ అన్నీ అవుతామని చెప్పి వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చారు. అట్లాగే పెన్షన్ సంబంధించి 10 లక్షలు ఖర్చు అవుద్దని ఎస్టిమేషన్ ఇచ్చారు. మేము స్థానిక ప్రజలు మేము కోరుతా ఉంది ఈ కాంపౌండ్ వాళ్ళు పెన్షన్తో పాటు ఇదంతా కూడా శుభ్రంగా చేసి వాకింగ్ ట్రాక్గా ఉపయోగపడేదానికోసం అంతా లెవెల్ చేయాలని కోరుతా ఉన్నాం. దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఈరోజు మీ దృష్టిగా తీసుకొస్తా ఉన్నాం. రేపు అధికారులను కూడా కలిసి ఈ కాంపౌండ్ వాల్ వేస్తే ఇప్పుడున్న అరాచకాల కంటే పెరిగిపోయే ప్రమాదం ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళతో పాటు దీన్ని ఉపయోగపెట్టుకోవాలంటే ఉంటా మెట్ట లేకుండా వాకింగ్ కనపడే పరిస్థితిలో దీన్ని తయారు చేయాలని. ఈ ఇప్పటికే ఇక్కడి నుంచి ఎన్టీఆర్ స్టేడియం అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం బీఆర్ స్టేడియం కూడా ఇక్కడి నుంచి ప్రజలు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగపెట్టుకోవడం ద్వారా మరి మీరైతే బిల్డింగ్లు ఏదైతే కట్టబోతూ ఉన్నారో ఆ బిల్డింగ్ కట్టే వరకు కూడా ఉపయోగంలోకి వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంతా కూడా సదును చేసి ఈ ప్రజలందరూ కూడా అందుబాటులో తేవాలని కోరుతా ఉన్నాం. కార్మిక శాఖకు సంబంధించినటువంటి ఈ స్థలంలో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. అధికారులు ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నారే తప్ప దీనికి పరిష్కారం మార్గం అనేది ఇంతవరకు చూపించలేకపోయారు. అయితే మొన్న ఒక అతను ఫోన్ చేసి ప్రెసిడెంట్ గారు మా ఇంట్లో తేలు వచ్చిందని ఒక చచ్చిపోయిన తేలుని తీసుకొచ్చి నాకు చూపించడం జరిగింది. అలాగే చుట్టుపక్కల పాములు జర్రులు ఇలాగ విషసర్పాలు ఈ విధంగా ఈ చుట్టుపక్కల మొత్తం ప్రజలు మొత్తం బాగా ఇబ్బందులతో ఉన్నారు. ఇప్పటికైనా త్వరగా అధికారులు స్పందించి సంబంధించిన అధికారులు స్పందించి తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. ఇంతకుముందు ఇక్కడ ఒక మర్డర్ జరిగింది అసాంఘిక కార్యకలాపాలకి, అది ఒక ఉదాహరణ. ఇచ్చం పేకాట ఇతర మందు తాగటం ఇక్కడ రకరకాల మొత్తం ఇక్కడ మీరు పరిశీలించినట్టయితే
అన్ని కంప చెట్లతో పెరిగిపోయి ఒక గుహల్లాగా తయారైనవి, ఆ గుహల్లాగా తయారైనవి. ఈ సమస్యకి పరిష్కారం కోసం ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది సిపిఐ వారు. అలాగే మమ్మల్ని కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ఇది సమస్య పరిష్కారం కొరకు మీరు కూడా రావాలి కలిసి అని చెప్పి మమ్మల్ని కూడా పిలవడం. గుంటూరు జిల్లాలో ఇలా ల్యాబ్ ఎక్స్రే యూనిట్లను కార్పొరేట్ తరహాలో నిర్వహించాలని జిల్లా ల్యాబ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ కోరింది. ఆదివారం గుంటూరులో అసోసియేషన్ సమావేశం జరిగింది. చేసిన పెద్దలందరికీ, డిఎంఎడిచ్ గారికి, డాక్టర్ బొప్పారావు గారికి, డాక్టర్ సుమా గారికి మా అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. ఈ గుంటూరు డిస్టిక్ అసోసియేషన్ తరఫున జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ ల్యాబ్స్ ఎక్స్రే యూనిట్లను ఆధునిక పద్ధతులలో నిర్వహించే విధంగా ల్యాబ్ ఓనర్లు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరారు. ల్యాబ్ ఎక్స్రే విభాగాల రిపోర్టు లేకుండా డాక్టర్లు చికిత్స మొదలు పెట్టరని, ల్యాబ్ నిర్వాహకులు ఇన్వెస్టిగేషన్ రిపోర్టులను సక్రమంగా ఇవ్వాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ సొసైటీ ఎలా అయిపోయిందంటే వి హావ్ టు కంపీట్, ఈ కాంపిటీషన్ లో మనం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే మనం కిందకెళ్ళిపోవడం తప్ప ఏముండదు అన్నమాట. సో మీరు ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఎక్స్రే టెక్నీషియన్స్ కానీ ఏదైనా సరే యూనిట్ గో అంటే ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉండాల్సిందే. అంతేగాని గవర్నమెంట్ సరిగ్గా చేయలేదని ఊరికి అలా మనం అనుకోవచ్చు, కానీ బట్ గవర్నమెంట్ కన్నా మనం ఎక్కువ చేయగలిగితేనే మనం ఈ సొసైటీలో సర్వే అవుతాం. అలా చేయలేకపోతే ఏంటంటే మన ల్యాబ్ మూసేసుకుంటాం, కొత్తగా ఎవరు వస్తారు, ఇదంతా ఏంటంటే ఇది సైకిల్ అన్నమాట. నేను విజయవాడ బందర్ రోడ్లో అంటే ఆయన జీవితానికి సంబంధించిన దానికి ముఖ్య పాత్ర వహించేవాళ్ళు ఇండైరెక్ట్లీ. సో డైరెక్ట్గా మీరు కనిపించకపోవచ్చు కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంది. యూఆర్ ఎ వెరీ బిగ్ అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్ని బట్టి చాలా వరకు పెట్టేస్తూ ఉంటారు ట్రీట్మెంట్స్. సో మీరు అందరూ ఎంత జాగ్రత్తగా ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వాలి అనేది ఒక్కసారి అసెస్ చేసుకోండి. సో అంటే చాలా మందికి ఒత్తిడి ఎక్కువ ఉండొచ్చు, చాలా మందికి పని ఒత్తిడి, చాలా మందికి అంటే చాలా చాలా ల్యాబుల్లో చాలా మంది అసలు చేయకుండానే రిపోర్ట్ ఇచ్చేస్తారండి అంటారు. అవన్నీ నేను నిజమని నేను చెప్పట్లేదు, అవన్నీ కరెక్ట్. గుంటూరు ల్యాబ్ ఓనర్స్ అసోసియేషన్ అండి. గుంటూరులో ఈ టైప్ ఆఫ్ అంటే అసోసియేషన్ ఇంత స్టాండర్డ్గా ఉందని చెప్పేసి డాక్టర్ మేడం గారు, డిఎంహెచ్ఓ మేడం గారికి కూడా ఆశ్చర్యం కలిగించేటట్టుగా మన ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా ప్రోత్సహించారు. ఎందుకంటే ఇది ల్యాబ్ అనే దాని గురించి అవగాహన కోసం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం అండి. దీనికి మేడం గారికి ప్రోగ్రాం గురించి చెప్పగానే మేడం గారు ఇంప్రెస్ అయ్యి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతామని చెప్పారు. మేము కూడా దాని ప్రకారం మేడం గారు డేట్ తీసుకొని ఆ డేట్ ప్రకారం ఇవాళ 22/7 ఈరోజు ప్రోగ్రామ్కి అని చెప్పేసి మేమందరికీ జిల్లా మొత్తం వ్యాప్తంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఆయన చెప్పిన దాని ప్రకారం అందరూ కూడా అసోసియేషన్కి మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం అయింది. మా ఎక్స్పెక్టేషను 300 అయితే 500 దాకా ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చారు మా రిజిస్ట్రేషన్ ప్రకారం. మా గుంటూరు జిల్లా మెడికల్ ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముందుగా మా డిఎంహెచ్ఓ గారికి, అలాగే ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కొల్లి బ్రహ్మయ్య గారికి కానీ, అలాగే విశ్వనాథం గారికి, మాకు మా ల్యాబ్ సభ్యులందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినటువంటి డాక్టర్ రవికిరణ్ గారికి, డాక్టర్ సుమా గారికి, అలాగే మా కార్యక్రమానికి ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన గుంటూరు నగరం నందు కోటి మందితో మానవహారం నిర్వహించనున్నట్లు విద్యార్థి యువజన సంఘాలు జేఏసీ తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ నిరసన చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలను బీజేపీ, కాంగ్రెస్ అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ను మోసం చేశారని వారన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయని కోరుతూ ఈ నెల 25వ తేదీన విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కోటి మంది విద్యార్థి యువజనులతో మానవహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఆనాడు పార్లమెంట్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ యొక్క లోటు బడ్జెట్ని మేము భర్తీ చేస్తామని చెప్పి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాదు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కాదు చెప్పినటువంటి బీజేపీ పార్టీ కానీ మరి ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ఆకాంక్ష ఏదైనటువంటి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసి దగా చేయడం జరిగింది. అందుకు నిరసనగా విద్యార్థి యువన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విద్యార్థులను యువకులను చైతన్యవంతం చేయడం కోసం జీవు జాతల ద్వారా వాళ్ళని చైతన్యవంతం చేసి ఈ యొక్క మానవహార కార్యక్రమాలకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇలా ప్రధానంగా విద్యార్థి యువజన చేసి డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే కడపకు స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలి, ఏదైతే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి 11 జాతీయ విద్యాసంస్థలకి సత్వర నిధులు కేటాయించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మరి క్లాసు నిలిచే విధంగా చర్యలు చేపట్టాలి. ఆంధ్రుల ఆకాంక్ష ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తారీఖు విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు గుంటూరు నగరంలో వేలాది మంది విద్యార్థులతో 25వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మానవహారాన్ని నిర్మించబోతా ఉన్నాం. బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం మొదలుకొని బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టాట్యూ వరకు ఈ మానవహారం వేలాది మంది విద్యార్థులతోటి జరగబోతా ఉంది. దాదాపు 5 కిలోమీటర్లు జరిగేటువంటి ఈ మానవహారంలో వేలాది మంది విద్యార్థులతో పాటు యువజనులు, నగరంలో ఉన్నటువంటి వివిధ పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రత్యేక హోదాని కాంక్షించేటువంటి సామాన్య ప్రజలందరూ కూడా వేలాదిగా భాగస్వామ్యం కాబోతూ ఉన్నారు. ఈ మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో గుంటూరు నగర ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి స్వచ్ఛందంగా విద్యార్థి యువజనులు చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి తమ యొక్క మద్దతును తెలియజేసి ప్రత్యేక హోదా సంబంధించినటువంటి నినాదాన్ని బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ కోరుతూ ఉన్నాం. ఈ నెల 25వ తారీఖున జరగబోయేటువంటి కోటి మంది మానవహారం అనేది ఏ రాజకీయ పార్టీకో లేదా ఏ ఒక్క సంఘానికి సంబంధించింది కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు సంబంధించింది. యువకుల యొక్క, విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ యొక్క మానవహారాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కోటి మంది మానవహారాలు ఈ నెల 25వ తారీఖున ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గుంటూరు నగరంలో నూతనంగా ప్రారంభించబడిన స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్ నందు స్కిన్ ఇన్ఫెక్షన్ కు అత్యాధునిక చికిత్స ఉంటుందని డాక్టర్ పి సింధూరా తెలిపారు. ఆదివారం నాడు నగరంలో ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని జిల్లా గుంటూరులో చర్మ వ్యాధుల హాస్పిటల్ ప్రారంభించారు. కొన్ని చర్మ వ్యాధులకు కేవలం మందులు, ఆయింట్మెంట్స్ తో వైద్యం సంతృప్తికరంగా లేకపోవడం విచారకరమని ఆమె అన్నారు. తమ హాస్పిటల్ నందు ఆధునిక లేజర్స్ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కోరారు. నేను డాక్టర్ సింధూరానండి. ఈరోజు మన గుంటూరులో స్కిన్ పర్ఫెక్ట్ చర్మ వ్యాధులు కాస్మెటాలజీ క్లినిక్ ప్రారంభించబడినది. ఇక్కడ అన్ని రకముల స్కిన్ ఇన్ఫెక్షన్స్, బొల్లి, సోరియాసిస్, ఇతర దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు అత్యాధునిక చికిత్స లభించును. గుంటూరులో మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయిలో లేజర్స్ పెడుతున్నాము. ఆల్మా సుప్రానో అవాంఛిత రోమాలకు తీసేస్తుంది. హీలియోస్ క్యూస్విచ్ ఎండియాగ్ లేజర్ మంగుమచ్చలకు, పిగ్మెంటేషన్కు, మొటిమలకు వల్ల కలిగే గుంటలకు, పిగ్మెంటేషన్కు ఉపయోగపడుతుంది. ఎక్సైమర్ లేజర్ బొల్లి, సోరియాసిస్, పేనుకొరుడు వంటి వాటికి పనిచేస్తుంది. ఇవే కాకుండా బట్టతల, జుట్టు రాలట సమస్యలకు అత్యాధునిక స్టెమ్ సెల్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. ఇదివరకు ఇలాంటి ట్రీట్మెంట్స్ కోసం హైదరాబాద్, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు ఇవన్నీ మన క్లినిక్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ గుంటూరు నగర ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. హాస్పిటల్ నందు గుంటుపల్లి సామ్రాజ్యం రామదాస్ గారుల జ్ఞాపకార్థం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
మండలం డాక్టర్ గుంటుపల్లి లక్ష్మీ సుశీరాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ జాన్ సతీష్, డాక్టర్ బిజు గోవింద్, సిటీవీఎస్ నిపుణులు డాక్టర్ విజయ్ కుమార్, జాన్ శామ్యుల్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ భాస్కర్ రావు తదితర నిపుణులైన డాక్టర్ల బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలుద్దాం, అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి, ప్రజలనే ఇస్తాం.